Hello students, welcome to Winners. This video lo meeku oka good news entante March 6th roju Winners publication lo Indian Polity book release kabothundi. Oka March 6th roju evening 6 o'clock ki Chikkadapalli lo unnatundi Central Library lo mana Indian Polity book launch untundi. Student ki oka good news entante ee oka launch ki evaraithe vastunnaro vallandaru kuda 50% offer toni mana book iskovachchu. Jarata gurtu pettukondi March 6th evening roju 6 pm nundi Central Library lo Chikkadapalli lo untundi. Alane March 6th roju morning 10 am ki kuda inko program undi Sundaraya Vijnana Kendramlo. Aa program lo kuda mana book launching untundi. Aa program ku vachinatundi students kuda yokka mana Winners Polity book nu 50% discount to pondetatundi avakasham untundi. ఈ యొక్క 6th ఆఫ్ మార్చ్ మార్క్ యువర్ డేట్ ఇన్ దిస్ క్యాలెండర్ మీ క్యాలెండర్లో ఈ యొక్క డేట్ని మార్క్ చేసుకోండి స్టూడెంట్స్. అలానే మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ లేదా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ లేదా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ ఏ ప్రోగ్రామ్లో అయినా సరే ఈ యొక్క పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఒక రకమైనటువంటి గవర్నమెంట్ ఆస్పిరెంట్స్, అంటే మన ప్రభుత్వంలో భాగం కావాలంటే కనుక మరి మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏంది, అలానే ప్రభుత్వాల యొక్క పనితీరు ఏంది, ఈ యొక్క ప్రభుత్వాల పనితీరుతో పాటు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఎలా కాపాడాలి, పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఏంది, ఇవన్నింటినీ తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాబట్టి ఈ ప్రాముఖ్యతను అనుసరించి, ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాలిటీని ఒక సబ్జెక్టుగా చేయడం జరిగింది. మరి ఈ పాలిటీని చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే లైక్ కరెంట్ అప్డేట్ పాలిటీతోని 2022 ఫిబ్రవరి వరకు కూడా ఏమేమి పాలిటీ అప్డేట్స్ ఉన్నాయో కరెంట్ పాలిటీ అప్డేట్స్తోని, దాంతోపాటు మన బుక్లో కంపారిటివ్ పాలిటీ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ యొక్క 1919 యాక్ట్లో మన బ్రిటిష్ వాళ్ళు మన భారత ప్రభుత్వంలో ఈ యొక్క రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా అనే దాన్ని ప్రవేశపెట్టారు. నార్మల్గానైతే కనుక మీరు మనం ఎందులో చూసినా కూడా మనకు ఒక పేరాగ్రాఫ్ లాగా ఉంటుంది ఏ యూపీఎస్సీ బుక్లో చూసినా కూడా, కాకపోతే మన బుక్లో దాన్ని మనము ఒక కంపారిటివ్ ఫామ్లో తీసుకొచ్చామన్నమాట. ఇలాంటివి చాలా మటుకు మైండ్ మ్యాప్స్, అంటే మీరు లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేకన్నా ముందు ఈ యొక్క మైండ్ మ్యాప్స్ చూసి చాలా క్విక్గా రివిజన్ చేయొచ్చు. అలానే ట్యాబులర్ ఇన్ఫర్మేషన్. ఇంకొకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మన బుక్ మొత్తం కూడా చాలా కలర్ ప్రింటింగ్లో వస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు కరెంట్ పాలిటీ అప్డేట్స్ అయినటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, దాంతోపాటు హిజాబ్ ఇష్యూ కానీ, అలానే ఈ యొక్క కరెంట్ అప్డేట్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, అలానే దేన్ని రాజద్రోహం అంటారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ఇమేజెస్, అంటే మీకు ఆ ఇమేజెస్ చూసిన తర్వాత పిక్టోగ్రఫిక్ మెమరీ అని ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకునే విధంగా. సో ఈ బుక్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలానే మన విన్నర్స్ పబ్లికేషన్లో ఈ బుక్ ఒకటే కాదు, ఇదివరకు చాలా ట్రెండ్ సెట్టింగ్ బుక్స్ మనం తీసుకొచ్చినటువంటి సో ఫినామినా మీరు చూస్తున్నారు స్టూడెంట్స్. అది ఎలా అంటే రీసెంట్గా మనం తీసుకొచ్చినటువంటి జాగ్రఫీ బుక్ అయినా సరే, లైక్ లెర్నింగ్ త్రూ మ్యాప్స్, ఇండియాలో ఏ బుక్లో కూడా మనం ఇలాంటి లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనే విధానాన్ని తీసుకురాలేదు, తీసుకొచ్చినా కూడా మనలాగా చాలా వివరాత్మకంగా చెప్పలేదు. అలానే జాగ్రఫీ అనే కాకుండా డిఫరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే, రిమైనింగ్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అంటే ఇలాంటి క్వాలిటేటివ్ బుక్స్ అందిస్తున్నటువంటి మన యొక్క విన్నర్స్ పబ్లికేషన్లో ఈ యొక్క పాలిటీ బుక్ రాబోతుంది. దాంతోపాటు మరి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క పాలిటీ బుక్ని ఎవరు రాశారు, ఈ పాలిటీ బుక్ని రాసింది ఎవరంటే కృష్ణప్రదీప్ సార్ 21st century ఐఏఎస్కి డైరెక్టర్. కృష్ణప్రదీప్ సార్ గత 25 ఇయర్స్గా ఈ యొక్క పాలిటీ చెప్తున్నటువంటి ఎక్స్పర్ట్స్. ఈసారి యొక్క కంట్రిబ్యూషన్ ఈ బుక్లో మీరు ఫస్ట్ బిగినింగ్ నుంచి, దట్ మీన్స్ కవర్ టు కవర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క ఒక ఎక్స్పర్ట్ రాసినటువంటి బుక్ ఒక క్వాలిటీ పబ్లికేషన్లో రాబోతుంది. మా విన్నర్స్ తరపున మీకు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, ఈ బుక్ను తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని మనం మార్చ్ 6th రోజు జరిగేటటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని బుక్ 50%తో డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని మీరు రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఆంధ్ర స్టూడెంట్స్ కానీ, దాంతోపాటు మీకు ఆల్ ఇండియా స్టూడెంట్స్, అంటే లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్లో తెలుగు మీడియం రాసేవాళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియం రాసేవాళ్ళు కానీ, మీరందరూ కూడా ఈ బుక్ని చదివి జాగ్రత్తగా చదివి క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి మీ పరీక్షలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ విన్నర్స్.